వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి ఏపీ కాంగ్రెస్లోకి షర్మిల ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఇక నూకలు చెల్లినట్లేనా ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు నేతలు శ్రేణులు గంపగుత్తగా వెళ్ళిపోవడానికి ఒక పార్టీ రెడీ అవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇంతకీ వైసీపీని అంతగా బెంబేలెత్తిస్తున్న ఆ పార్టీ ఏమిటయ్యా అంటే అదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించిన పార్టీయే రాష్ట్ర విభజన తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ నామమాత్రంగా మిగిలిన పార్టీ అవును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనంతరం అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ కూడా ఆ పార్టీ అధికారానికి దూరమైంది అంతేకాదు ఇరు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయింది అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా దశాబ్దం తర్వాత తెలంగాణలో పుంజుకుంది తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఇక ఇప్పుడు ఏపీ వంతు అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఒకంత అభిమానం ఉంది అయితే విభజనకు ముందు ఆ పార్టీ చేసిన తాత్సారం అవలంబించి వైఖరి కారణంగా తెలంగాణ ఇచ్చి కూడా దశాబ్ద కాలం రాష్ట్రంలో ప్రతిపక్షంగానే మిగిలిపోయింది అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుంది ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు వేలయ్యిందే అయితే తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజా బాహుళ్యంలో సానుకూలత ఇసుమంతైనా లేదు తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉంటే ఏపీలో మాత్రం తమ అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందన్న ఆగ్రహం జనబాహుల్యంలో బలంగా వ్యక్తమవుతోంది ఆ కారణంగానే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ ఏపీలో జనం ఆ పార్టీని అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వకుండా శిక్షించారు పదేళ్ల తర్వాత కూడా ఏపీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లరలేదు అటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవడానికి షర్మిల రూపంలో ఒక ఆశ కనిపిస్తోంది ఏపీ జనం దివంగత సీఎం వైఎస్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు జగన్కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు అయితే సీఎంగా ఆయన తీరు ఆయన పాలనపై నాలుగున్నర ఏళ్లలోనే విసిగిపోయారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్లోకి వైఎస్ తనయ షర్మిల అడుగుపెట్టనుంది ఆమె ఏపీ కాంగ్రెస్లోకి వస్తే ఏ ఏపీ కాంగ్రెస్ లో ఒక్కసారిగా నూతనోత్సాహం వస్తుందని కాదు కానీ అధికార వైసీపీ మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది ఏదో ఒక మేరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏపీలో వైఎస్ వారసుడిగా భావించి జగన్ పంచన చేరిన పూర్వ కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్లోకి వలస వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి జగన్ పార్టీలో ఏమడలేక మరొక మార్గం కానరాక పార్టీలోనే అనామకులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా లేదా గంపగుత్తగా కాంగ్రెస్లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి షర్మిల ఏపీ కాంగ్రెస్లోకి వస్తున్నారన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైసీపీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను కూడా షర్మిల ఏపీ ఎంట్రీ ఖాతాలో వేసేస్తున్నారు వైఎస్ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అనామకంగా జగన్ పార్టీలో కొనసాగుతున్న వారంతా కాంగ్రెస్ వైపే చూసే అవకాశం ఉంది అన్నిటికీ మించి ఇప్పటికే అధికార పార్టీలో ముప్పై మందికి పైగా సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది అటువంటి వారిలో అత్యధికులు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే తల్లిని చెల్లిని దూరం పెట్టిన జగన్ ఇప్పుడు సోదరి తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేపట్టడం ఆయనకు తీవ్ర నష్టం చేయడం ఖాయం ఇక షర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు ఆ మేరకు కాంగ్రెస్ బలపడుతుందని చెబుతున్నారు విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా విపక్షంగా ఎదిగే అవకాశం షర్మిల రాకతో కాంగ్రెస్ దక్కినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు